తెలంగాణ సాధించిన ఈ విజయంతో ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం హర్ కో జల్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం తెలంగాణ ప్రజలుగా మనందరం కూడా గర్వించదగ్గ విషయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల డబల్ బెడ్రూమ్ ఇన్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది అన్ని మౌలిక సదుపాయాలతో నిర్మితమైన డబల్ బెడ్రూమ్ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తూ దేశానికే సరికొత్త పందాను నిర్దేశిస్తున్నాయి ఆనాటి త్యాగదనుల ఆశయాలకు విరుద్ధంగా ఈరోజు మత పిచ్చి మంటలు రేపాలనే ప్రయత్నాన్ని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నాయి ఈ దశలో మనందరం పచ్చని పంటలతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్న తెలంగాణని ఇక్కడి మత సామరస్యాన్ని ఇతర మతాలను గౌరవించే ఒక అద్భుతమైన సంస్కృతిని వసుదైక కుటుంబం అనే భావనని మరి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ విద్వేషకర శక్తుల కుట్రలని వివేకంతో తిప్పికొడదాం సకల జనుల విశ్వాసంతో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఇదే మాదిరిగా కొనసాగిస్తూ జాతీయ సమైక్యత దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్యన ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం